హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ డైరీస్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే వచ్చేస్తుంది. పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్పిన లక్ష్మీ రహస్యాలు ఏంటంటే, తమ వద్ద ఉన్న ధన నిల్వలు లేకున్నా సకలం సమకూరుతూ సుఖంగా గడుపుతుండేవారు. గత జన్మలో తాము పేదవారైనా అందులోంచి ఎంతో కొంత ధనం దానం చేసిన వారు ఉన్నారు. దానివల్ల సుఖాలను పొందుతున్నారు. గత జన్మలో పక్కవారు చెప్పారని బాగుండదని మంచి పనులు చేసిన వారు, ఈ జన్మలో సకల సంపదలు ఉండి కూడా తినడానికి నోచుకోలేని వారు కూడా ఉన్నారు. ఏమాత్రం శ్రమ లేకుండా శ్రీ లక్ష్మీదేవికి గృహంలోకి వస్తుంటే శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలోకి వస్తుంటే గత జన్మలో మహా యోగ్యాతి యోగ్యమైన కార్యాలు చేసేవారు. ఎంత కష్టపడ్డా ధనం రాకపోవడానికి కారణం గత జన్మలో పరులను రేపు మాపు ఎల్లుండి అని అనేక రకాలుగా దానం ఇవ్వకుండా హింస పెట్టిన వారై ఉంటారు. ముసలితనంలో ధనం రావడం అంటే, అనగా వయసు అయిపోయిన తర్వాత ధనం రావడం అంటే, గత జన్మలో యవ్వనంలో ధనం గురించి చేయకూడని పనులన్నీ చేయకపోవటమే కాక శక్తి కొలది అడ్డుపడిన వారై ఉంటారు. మహాధనరాశులున్న రోగాలతో బాధపడేవారు గత జన్మలో రోగగ్రస్తులను కూడా చూడకుండా ధనాన్ని ఇవ్వని వారు కూడా ఉంటారు. ఏ జ్ఞానం లేకపోయినా మహాసంపద కలిగిన వారైనా సరే, అట్టి వారు గత జన్మలో వివేకహీనమై ఉండి అన్నార్తులను ఆదుకున్నవాడే అయి ఉంటాడు. రోగాలు రొష్టులు రొప్పులు లేకుండా భార్య పిల్లలతో ఆనందంగా వైభవపేతంగా కూడా గడిపేవారు గత జన్మలో ధర్మపరులు ఆచారపరులు అయి ఉంటారు. పాపాలు నశించకపోవడానికి పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యోగములు ధర్మ ప్రవర్తనలు అయి ఉంటాయి. అందుకే అండి, మనం చేసే ప్రతి పని మనకు అన్ని దేవుడు మరి జన్మలో కూడా ఎటువంటి చెడు మనం చూడకుండా ఉండాలంటే మనం ధనాలు ధాన్యాలు అన్నీ చేయాలి. దానాలు ధాన్యాలు చేయాలి. ఎవరికి ఏడిపించకుండా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని బాధ పెట్టకుండా ఉండాలి. అలాంటి వారికి ప్రతి ఒక్కటి మంచి జరుగుతుందని అనాలి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.